టీమిండియా స్టార్ ఓపెనర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మకి 2014లో ఇంగ్లాండ్లో టెస్ట్ మ్యాచెస్ ఆడిన అనుభవం ఉందని, అది ఇప్పుడు ఉపయోగపడుతుందని వివిఎస్ లక్ష్మణ్ అంటున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ ఓపెనింగే ఎంతో కీలకమని పేర్కొన్నాడు. స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన మీడియా సమావేశంలో వివిఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ, తన ఆఫ్ స్టెంప్ ఎక్కడుందో తెలుసుకోవడం ప్రతి ఓపెనర్కి చాలా ముఖ్యం. దక్షిణాఫ్రికా సిరీస్లో రోహిత్ శర్మ భారత జట్టుకి ఓపెనర్గా మారినప్పటి నుంచి అలాగే చేస్తున్నాడు. ఆ సిరీస్లో అద్భుతంగా రాణించాడు. ఆరంభంలో క్రమశిక్షణతో ఉన్నాడు, దాన్నే ఇంగ్లాండ్లో పునరావృతం చేస్తే పరుగులు చేస్తాడు. ట్రెంట్ బోల్ట్ రూపంలో రోహిత్ శర్మకి సవాల్ ఎదురవుతుంది. అయితే బౌల్ట్ బౌలింగ్లో ఎడమకాలిని అడ్డంగా పెట్టద్దని రోహిత్ శర్మకి తెలుసు. రోహిత్ శర్మ బౌలర్ లేదా ఎంపైర్ వైపు బ్యాట్ ఫుల్ ఫేస్తో ఆడాలని వివిఎస్ లక్ష్మణ్ సూచించాడు. ఇక ఐపీఎల్ 2021 సమయంలో నెట్స్లో సాధన చేస్తుంటే రోహిత్ శర్మ ట్రెంట్ బోల్ట్ ఎలాంటి మాటలు అనుకున్నారో షేన్ బాండ్ వివరించాడు. రోహిత్కి నెట్స్లో బౌల్ట్ బంతులు వేస్తున్నాడు. అందులో కొన్ని రోహిత్ ప్యాడ్లకి తగిలేవి. అప్పుడు బౌల్ట్ రోహిత్ శర్మతో, డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా ఇలాగే జరుగుతుంది అని సరదాగానేవాడు. వారు కొన్ని నెలల క్రితమే దీని గురించి మాట్లాడుకున్నారు. ఒకరినొకరు ఎదుర్కోవాల్సి ఉంటుందని వారికి ముందే తెలుసు. ఒక ఆటగాడిగా రోహిత్ శర్మ అంటే నాకెంతో ఇష్టం. అతన్ని మాథ్యూ హెడెన్ పాత్రలో ఊహించుకుంటాను. క్లిష్ట పరిస్థితుల్లో రోహిత్ శర్మ నిలదొక్కుని వేగంగా పరుగులు చేస్తాడు, బౌలర్పై ఒత్తిడి పెంచుతాడు. అందుకే బౌల్ట్ రోహిత్ మధ్య సమరం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు బాండ్ చెప్పాడు.